అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మీరు జనాన్ని ప్రజల్ని అడిగితే మీకే తెలియొస్తుంది. మీరు కూడా రహదారి మీద వెళ్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీరు కూడా అనుభవించి ఉంటారు. జాతీయ రహదారు కేంద్ర ప్రభుత్వం అంటే 2014వ సంవత్సరానికి ముందు ఆంధ్ర రాష్ట్రంలో 4119 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే 2022 జనవరి కల్లా ఆ నిడివి 8683 కిలోమీటర్లకి పెరగడం జరిగింది. దగ్గర 115,000 కోట్ల రూపాయల మేరకు ఇవాళ రహదారుల నిర్మాణం జరగడం కావచ్చు, లేకపోతే టేక్ ఆఫ్ కి రెడీగా ఉండటం కావచ్చు. ఆ స్థితిలో ఇవాళ జాతీయ రహదారులు ఉన్నాయి. అంటే దగ్గర 4000 చిల్లర నుండి 8000 చిల్లర కిలోమీటర్లకి ఇవాళ జాతీయ రహదారులు మన రాష్ట్రంలో పెరిగాయి. కేంద్రం ఇచ్చినటువంటి నిధుల ద్వారా వేసినటువంటి జాతీయ రహదారులు తప్పించి ఇవాళ నిజంగా రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు ఎక్కడ నిర్మాణం చేసిందో రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పవలసి ఉంటుంది. దానిలో భాగంగానే రహదారుల్లో నేషనల్ హైవేస్లో భాగంగానే విజయవాడ నుండి మచిలీపట్నం అంటే బెంజ్ ఫ్లైఓవర్ని కలుపుకుంటే దానిలో అంతర్భాగమే అది 1470 కోట్లు. కర్నూలు నుండి కడప మైదుకూరు మీదుగా వెళ్ళేటువంటి రహదారి ఏదైతే ఉందో దానికి 2000 కోట్లు. విజయవాడ నుండి బెంగళూరు వయా కడప అంటే రాయలసీమకి అమరావతికి అనుసంధానం లేదు అని భావించినటువంటి నేపథ్యంలో ఈ రహదారికి అనుమతి ఇవ్వటం జరిగింది, దానికి గాను 1900 కోట్లు. అదేవిధంగా విజయవాడ బైపాస్ గొల్లపూడి నుండి కృష్ణానది మీదుగా చినకాకాని వరకు అక్కడ బ్రిడ్జ్ కూడా వస్తుంది, దానికి గాను అయ్యేటువంటి ఖర్చు 1600 కోట్లు. అదేవిధంగా గొల్లపూడి నుండి ఇప్పుడు గన్నవరం వరకు ఇటువైపున దానికి అయ్యేటువంటి ఖర్చు ఇవాళ 1120 కోట్లు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి. కానీ ఇవాళ రోడ్లకు వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం జవాబు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా జాతీయ విద్యా సంస్థలు, ఏపీ డివిజన్ యాక్ట్ ఏదైతే ఉందో దానిలో 5 సంవత్సరాల కాలంలో ఫలానా 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 విద్యా సంస్థలు ఆంధ్ర రాష్ట్రంలో మేము స్థాపిస్తామని చెప్పి బిల్లులో ఉంది. 5 సంవత్సరాల వ్యవధి కాలం ఉండింది. కానీ బిల్లు ఎప్పుడైతే ఆమోదం పొందిందో 2 సంవత్సరాలలోనే ఇంచుమించు అన్ని విద్యా సంస్థలు, జాతీయ విద్యా సంస్థలు అన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించడం జరిగింది. ఆ రకంగా చూసుకున్నట్టయితే మంగళగిరిలో ఉన్నటువంటి ఎయిమ్స్ ఏదైతే ఉందో దానికి 1610 కోట్లు, మరి ఐఐటి ఏదైతే తిరుపతిలో ఉందో దానికి 700 కోట్లు, వైజాగ్లో ఉన్నటువంటి ఐఐఎం ఏదైతే ఉందో దానికి 680 కోట్లు, చిత్తూరులో ట్రిపుల్ ఐటి ఏదైతే ఉందో దానికి 130 కోట్లు, తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ఎన్ఐటి ఏదైతే ఉందో దానికి 300 కోట్లు, మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ దానికి 250 కోట్లు. అదేవిధంగా మరి పెట్రోలియం యూనివర్సిటీ వైజాగ్లో పెట్టారు. ఇది కాకుండా నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ నార్కాటిక్స్ దానికి సంబంధించి 600 కోట్ల రూపాయలు. ఇది కాకుండా ట్రైబల్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రమాణాలతో కూడిన ఈ విద్యా సంస్థలన్నింటిలో కూడా మన బిడ్డలకు కూడా దాంట్లో పర్సంటేజ్ ఉంటుంది కనుక మన బిడ్డలకు కూడా అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో 2 సంవత్సరాల కాలంలోనే ఇవి ఐదర్ టెంపరీ క్యాంపస్ నుండి ప్రారంభం కావటం, అసలు కొన్ని బ్యాచ్లు పాస్ అయ్యి బయటకు వెళ్ళిపోవటం, ఐఐఎం విద్యార్థులు అయితే కోట్లాది రూపాయలు ఇవాళ పే ప్యాకేజ్ వారు అందుకోవటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి విషయాలు. కనుక కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల యొక్క భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదే ఎయిర్పోర్ట్స్కి వస్తే విజయవాడ ఎయిర్పోర్ట్ యొక్క విస్తరణ, తిరుపతిలో వచ్చి అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించడం, అదేవిధంగా రాజమండ్రి, కడప, కర్నూలు ఇక్కడ అన్నింటి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఎయిర్పోర్ట్ని స్థాపించడం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. అదేవిధంగా పరిశ్రమలు చూసినట్లయితే ఇక్కడ కనుక పరిశ్రమలు ఉంటే మన బిడ్డలకి మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం అసలు పరిశ్రమలు తీసుకురావడంపై ఇంతవరకు కూడా దృష్టి సారించలేదు.
ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు భయపడి పెట్టుబడిని వెనక్కి తీసుకుని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చూసినారు. జాకీ మనందరికీ తెలుసు. అదేవిధంగా మన లుల్లు ఏదైతే ఉందో 3,000 కోట్ల రూపాయలతోటి పెట్టుబడి పెట్టడానికి వచ్చినా కూడా ఇవాళ పెట్టుబడిని తీసుకెళ్ళి కోయంబత్తూరులో పెట్టినటువంటి నేపథ్యం. కనుక ఇవాళ పెట్టుబడులు రాష్ట్రంలోకి రావట్లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం తన సంపూర్ణ సహకారాన్ని రాష్ట్రానికి అందిస్తూ మీరు కనుక సహకరించినట్లయితే ఇక్కడ పరిశ్రమలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పిన నేపథ్యంలో మెట్టెక్ పార్క్ ఏదైతే ఉందో వైజాగ్లో దాన్ని అక్కడ స్థాపించడం జరిగింది. అదే విధంగా చెన్నై వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడోర్, ఇది ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క సహకారంతో, వారి యొక్క భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం 4,211 కోట్ల రూపాయల మేరకు ఇక్కడ ఈ చెన్నై కారిడార్ని డెవలప్ చేయడానికి సన్నద్ధంగా ఉన్నారు. అదేవిధంగా పారిశ్రామిక నోడ్స్ కనుక చూసుకున్నట్టయితే విశాఖ, మదనపల్లి, దొనకొండ, శ్రీకాకుళం, కొప్పర్తి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనకి ఈ నోడ్స్, ఈ పారిశ్రామిక నోడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దానికి ధీటుగా స్పందించవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టేట్ చేసి ఇస్తే కానీ కేంద్ర ప్రభుత్వం దానికి ముందు తీసుకుని వెళ్ళేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కనిగిరి చిత్తూరు, అక్కడ కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఇవాళ దీని మీద ప్రత్యేకంగా మనం దృష్టి సారించాలి. ఎందుకంటే దీనితో సమానంగా రాజస్థాన్లో కూడా నిమ్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ రాజస్థాన్లో దగ్గర 25,000 కోట్ల రూపాయల మేరకు ఇవాళ నిమ్స్లో పెట్టుబడులు వచ్చాయి. లక్షలాది మంది బిడ్డలకి అక్కడ ఉపాధి అవకాశాలు అక్కడ కలుగుతున్నాయి. కానీ మన రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఏమి పని ముందుకు వెళ్ళలేదు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్న రీతిలో ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఉన్నది అని చెప్పి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఒక రకంగా చెప్పాలంటే మనం గ్రామీణ ప్రాంతాల్లో చూసే ప్రభుత్వం ఏదైతే నేను అభివృద్ధి చేస్తున్నానని చెప్తున్నదో వాటన్నిటికి కూడా వనరులు NREGP నుండే తీసుకుంటున్నారనేటువంటి విషయం మీకే కాదు ప్రజలకు కూడా తెలిసినటువంటి విషయమే. అయినా కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేయవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా మా మీద ఉన్నది. ఆ విధంగా చూసినట్లయితే NREGP కింద 2020 నుండి 2021 వరకు 10,325 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావటం జరిగింది. అదేవిధంగా 2021 నుండి 2022 ఆ సంవత్సర కాలానికి 7,183 కోట్ల రూపాయలు రావడం జరిగింది రాష్ట్రానికి. మరి 2022 నుండి 2023 వరకు 8,273 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావడం జరిగింది. ఇవాళ రైతు భరోసా కేంద్రాలు కట్టినా లేదా గ్రామ సచివాలయాల నిర్మాణం జరిగినా మరి ఇళ్ళకు గాను భూమిని ఏదైతే చదును చేస్తున్నారో ఆ పన్ను చేపట్టినా ఇవన్నీ కూడా ఈ NREGP అంటే కేంద్రం ఇచ్చేటువంటి ఈ NREGP వనరుల్ని వినియోగించుకునే చేస్తున్నారు అనేటువంటి విషయం మీ ద్వారా మరి ఒక్కసారి ప్రజలకి నేను తెలియజేసుకుంటున్నాను.